కోడ విలేజ్ కాటపల్లి మాధవరెడ్డిని. ఇక్కడ బీరల పంట ఎలా వస్తుంది మమ్మల్ని కోచింగ్ తీసుకుంటున్నారు. ఇది మేము పెట్టింది ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. తర్వాత ఇప్పుడు 2 మంత్స్ కాపు వస్తుంది, మళ్ళీ నెల 15 రోజులు కాపు వస్తుంది. ఇది మళ్ళీ తీసి మళ్ళీ వేరే లైన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి వెంటనే కూడా దున్ని మళ్ళీ దున్ని దుక్కి దున్ని పెట్టుకొని మళ్ళీ వేరే కూడా వేరే లైన్లో పెట్టుకోవచ్చు. మరి ఈ పంట మాత్రం మాకు మంచిగా వస్తుంది. ఇది ఇప్పుడు గవర్నమెంట్ మాకు 10 సంవత్సరాల క్రితంగా సబ్సిడీ ఇచ్చారు, 60,000 ఇచ్చారు మాకు సబ్సిడీ ఇచ్చారు. పందిరికి ఇచ్చారు అప్పుడు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మాకు సబ్సిడీ ఇచ్చారు. మేము ఒక 3 లక్షలు కలిపి మళ్ళీ మేము ఖర్చు పెట్టుకొని చేసుకున్నాము. మాకు 10 సంవత్సరాలు దొండ పెట్టినాము ఒక, అది ఒకసారి పెడితే 3 సంవత్సరాలు కాపు వస్తుంది. అది మంచిగా పెట్టిన 4 నెలలకు కాపు వస్తుంది. ఒక జనవరి నెలలో ఒక నెల 1 మంత్ అట్లా మామూలుగా గ్యాప్ ఇస్తుంది. మళ్ళీ మిగతా టైంలో మనం ఎరువులు వేసుకొని వేసుకుంటే మనకి మంచి పంట వస్తుంది. మనకు అది చేస్తే మాత్రం చాలా బాగుంది. అది చేస్తే ఎవరికైనా కష్టపడి చేస్తే మాత్రం మంచి ఆదాయం ఉంది. అది ఎవరైనా రైతులు దాని గురించి మాత్రం చాలా బాగున్నది. అవి 2 నెలలకు వస్తుంది, 2 నెలలలో మంచి కాపు వస్తుంది. ఇది పందిరి మాత్రం చాలా నీట్గా వస్తుంది. మన సొరకాయ అంటే సొరకాయ లెక్క వస్తుంది మంచిగా. వానకాయ లెక్క ఇది బీరకాయ చాలా బాగా వస్తుంది. పందిరికెక్కి మందులు తక్కువ కొట్టవలసి వస్తుంది, దిగుబడి మంచిగా వస్తుంది. దీంట్లో దిగుబడికి డౌట్ లేదు, మంచిగా వస్తుంది. ఇప్పుడు బావి ఎకర 6 ఎకరాలైనా కానీ 2 క్వింటాలు వెళ్తుంది ఒక కిత్తాకి. గ్యాప్ తప్పించి 2 రోజుల గ్యాప్ 1 రోజు గ్యాప్ తప్పించి గ్యాప్కు 2 క్వింటాలు ఈజీగా వెళ్తుంది. మంచి పంట ఇప్పుడు పందిరి మీద వస్తుంది, బాగా వస్తుంది. ఇది మార్కెట్ ఇక్కడ మేము రోజు బజార్లకి మామూలుగా రైతులకు ఇక్కడ దిగుబడి రోజు బజార్లకు మేము ఇక్కడనే కాంటాక్ట్ చేసి ఇక్కడనే ఊర్లోనే ఇస్తాము. కిలో ఇప్పుడు మాకు 20 రూపాయలు 25 రూపాయలకు మార్కెట్ ఇస్తుంది. మాకు ఇప్పుడు మార్కెట్లో 25 రూపాయలకే మేము ఇస్తున్నాము. మంచి దిగుబడి వస్తుంది, మంచిగా ఉంది. దీని మీద ఆదాయము చేసిన దాన్ని బట్టి మనుషులను బట్టి మన వెంబడి బట్టి చేసుకుంటే మనకు ఆదాయం కనబడుతుంది. లేదు మనుషులే పని చేయాలి, మనం ఆడ ఉర మీద కూర్చుందామంటే మనకు లాభం లేదు. అది మనం స్వయంగా కష్టపడడంతో మనకు ఆదాయం 100% మనం కరెక్ట్ కష్టపడితేనే మనకు దీని విలువ తెలుస్తుంది. ఎందుకంటే పెట్టినాము ఎల్లు ఎల్లు అంటే ఎల్లుడు కాదు. స్వయంగా మనం 4 పెట్టినా కూడా 4 మనం పని చేస్తేనే మనకు ఆదాయం. లేకుంటే అది ఆ తప్ప ఆలోచన చేసి మేము పెట్టినాం మనుషులు పెట్టినాం మాకు వెళ్ళి లాస్ అయిందని చెప్తే కాదు. మనం 100% వాళ్ళు ఎంబడి పడి 4 పెట్టినా 10 పెట్టినా వాళ్ళు ఇంకా మనకు కంపల్సరీ ఉంటేనే మనకు ఆదాయం. ఇంత వచ్చిందంతా చెప్పుకునే గొప్పతనం కాదు, చేస్తే అది గొప్పతనం. చేయడంతోనే మనకు ఆదాయం. దినం తప్పి దినం తెంపుకుంటే మనకు 1 క్వింటాల్ మాత్రం కంపల్సరీ దిగుబడి వస్తుంది. ఇది మనం పెట్టుబడి పెట్టిన తిరిగి మంచి ఎంత వెంటనే మళ్ళీ మందులు కొట్టుకొని మందులు వేస్తే దాంతో మనకు రోజు 2,500 మనకు వస్తుంది దీని మీద. మళ్ళీ లేబర్ ఛార్జ్ అంటే వాళ్ళకి 100% వాళ్ళకి ఇప్పుడు 20 రోజుల వాళ్ళ ఖర్చులు మళ్ళీ 4-5 రోజులు వస్తారు. రోజు 300 రూపాయలు లేక వాళ్ళకి ఇవ్వాలి. అట్లయితేనే టైంకు పని అయితే సరిగ్గా అవుతుంది. ఎరువు ఇప్పుడు కాంపోక్స్ ఇప్పుడు 3-10 గెళ్ళు వేస్తాము. తర్వాత మన పశువులు ఎరువు వేస్తాం, మంచిగా ముందుగా ఒకసారి పశువులు ఎరువు వేస్తాం. ఈ వర్ణ కాంపోస్ట్ కూడా తెచ్చేస్తాం, అది ఒకసారి వేస్తాం, ఇది ఒకసారి ఎరువు వేస్తాం. మళ్ళీ ఇలా పొటాషి కలుపుతాం, మన యాపపిండి అని కూడా కలుపుతాం. ఈ పురుగు పట్టకుండాని వీటికి ఇవి వేస్తే వీటికి పురుగు రాకుండా ఉంటుంది. వీటికి వేస్తే ఈ పూత కాదు వచ్చే టైంలోనే పురుగు వస్తుంది. అంతకంటే ముందే మనం స్ప్రే చేసుకోవాలి. దానికంటే ముందే స్ప్రే చేస్తే మనకు తర్వాత మనకు ఇది కనపడదు. స్ప్రే చేస్తుంటేనే చీమ కానీ పురుగు కానీ మనం ఒక వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేస్తేనే మనకు అది చెట్టు ఖరాబ్ కాదు, పూత బాగా పడుతుంది, కాపు వస్తుంది. అది ఆ విధంగా మంచిగా ఉంటుంది. దాని మీద ఒకరోజు గ్యాప్ తర్వాత ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కాయలు దింపుతాం. ఒకరోజు ఈరోజు కాయలు దింపినాం కాబట్టి కొట్టము, రేపు కొనుక్కొని మళ్ళీ ఎల్లుండి కాయలు దింపుతాం కాబట్టి కాయలు దింపే రోజు కొట్టాం. ఒకరోజు గ్యాప్ ఇచ్చి కొడతాం. హాఫ్ కిలో 300-400 గ్రాములు 300 గ్రాములు వస్తుంది ఒక్కొక్క కాయ. ఒక 300-400 గ్రాములు కాయ వదిలి వస్తుంది. అలా 1-200 కూడా ఉంటుంది, 100 గ్రాములు 100 పైన ఉంటుంది, 150 గ్రాములు 200 పైన ఉంటుంది. ఏది కాయ దిగుబడి ఉంటుంది, రేటు కొనుక్కోరు. ఇప్పుడు కింద పెడితే మాత్రం పందిరి మీద పెడితేనే మంచి పంట. కింద పెడితే అంత పురుగు పుచ్చులు అన్ని వంకర తేడా వస్తాయి. ఈ పందిరి పెడితే మాత్రం మంచిగా మంచి దిగుబడి వస్తుంది, కాయ చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. చాండ్రోలు కూడా కాపించుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కింద నడవరాదు. ఈ పందిరి ఎక్కిందంటే కింద మందులు వేసుకునే అవకాశం, నీటుగా ఉండడానికి కూడా అవకాశం, మందు కొట్టుకొని కానీ ఏదైనా కానీ అవకాశం ఉంటుంది దీంట్లో. పందిరి మీద డ్రిప్ లేదు. ఇప్పుడు డ్రిప్ మేము ఇంతవరకు వెళ్ళలేదు, డ్రిప్ వేసేది ఉండగానే వెళ్ళలేదు. మేము కాలువలు వేసి కడుతున్నాం.
డైరెక్ట్ వాటర్కి కడతాం. దిప్పు కంటే ఇది కడితేనే కరెక్ట్, ఇట్లా కడితేనే మంచి ఏరుకు మంచి ఏరు నీరు వాడుతుంది, మంచిగా దిగుబడి కూడా మంచిగా వస్తుంది, చెట్టు మంచి బలంగా వస్తుంది అట్లా. ఇప్పుడు ఆ డ్రిప్ ఏంటంటే ఒకసారి పడి పడకపోయిందర ఇది ఉంటుంది, ఇది మాత్రం డ్రిప్ కాకుండా ఇట్లా కట్టడం మంచిగా ఉంటుంది. నీళ్ళు ఉంటే మాత్రం, నీళ్ళు లేకుంటే సదుపాయం తప్పిందంటే వాటర్ కూడా ఇక డ్రిప్తో పని చేసుకోవాల్సి వస్తుంది. ఇక డ్రిల్ ఉన్నాయి కాబట్టి మాకు ఇట్లా కడితేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కాకర పెడదాం, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కాకర పెడితే మళ్ళీ కొద్ది రోజులు అది కూడా రెండు మూడు నెలలు మంచిగా కాస్తుంది అది. ఇక ఇవే తొందరగా వస్తే తొందర పోతాయి, బీరే ఒకటే తొందరగా పెట్టడం తొందరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకర పెడితే కూడా ఒక ఆరు నెలల దాకా ఉండగలుగుతుంది అది, దాన్ని చేస్తే అది పెడితే కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది అది. కానీ ఇది మాత్రం ఇది ఒక రెండు నెలల నెల పది రోజుల కంటే ఎక్కువ కాయదు, ఇది తొందరగా అయిపోతుంది. నెల నెల పది రోజుల ఖతం అయిపోతుంది, నాలుగు కోతలు కాసిందంటే తగ్గిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కింది దానికంటే దీనికి మంద వేసుకుంటే మళ్ళీ కొంచెం మళ్ళీ పనిచేస్తుంది, ఆ కింద వేయలేం, దీనికి వేయడానికి వస్తుంది మంచి పంట వస్తుంది దీనికి. జనవరి మనం రోని కారుది రోహిణిలో పెడితే మాత్రం మంచి పంట దిగుబడి బాగా వస్తుంది దీంట్లో. ఇది ఎప్పుడు పెట్టినా హైబ్రిడ్ వస్తుంది కాబట్టి ఏ పంటకైనా మంచి దిగుబడి వస్తుంది పంట, ఇతర మంచి ఇతర మంచి తెచ్చిపెడితే. ఈ టైంలోని కాదండి, ఈ టైంలో రేట్ తక్కువ ఉంది, ఇప్పుడు రేట్ డౌనే ఉంది. ఇక్కడంటే ఇప్పుడు మార్కెట్లో 25 రూపాయలు 20 రూపాయలే మార్కెట్ అయింది. నువ్వు అన్నట్టు అప్పుడు ఉండే ఆ రేట్ ఉన్నాయని ఇప్పుడు రేట్ లేదు, డౌన్ అయిపోయింది. ఇప్పుడు అది నువ్వు అన్నట్టు మీకు 1 కిలో కొంటే 20 రూపాయలకు 1 కిలో ఇచ్చి 80 రూపాయలకి కిలో అమ్మీరు కరెక్టే. కానీ మరి మా దగ్గర రైతు దగ్గర వస్తే మాత్రం కూడా 20 రూపాయలు 30 రూపాయలకి ఎక్కువ కొనుక్కోరు. మేము తీసుకపోతే అదే అంత రేటు ఉందని అక్కడ అమ్మను, కానీ మాకు ఇదే 30 రూపాయలే. ఆడ 60 రూపాయలు 70 రూపాయలు అమ్ముకున్నా మాకు 25-30 కంటే ఎక్కువ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళు కూర్చొని మేము అమ్ముకోవాలి, మాకు అదే లాస్ అయింది, మాకు ఇట్లయితే అట్లయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు చెప్తారు కాబట్టి. ఇక మనం తట్టుకోలేము అమ్ముకోలేము కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చేస్తాం ఎట్లయింది. దీని మీద మనకు కష్టపడితే మాత్రం పంట మీద మనకు రోజుకు 1000 రూపాయలే కంటే నెలకు 30 వేలు మనకు గిట్టుబడి ఉంటుంది దీనిలో. ఇక మళ్ళీ అవతల పోతే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటుంది అంతే. దీనికి లేటుగా ఇది ఆపేది ఉంటుంది, రెండు నెలలు నెల పది నెల రోజులు కాసిపోయినాయి అంటే తీసేయాల్సింది. మళ్ళీ మనం ఆశపడితే ఉండదు కానీ మళ్ళీ అయిపోయినా కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు వెంటనే. మళ్ళీ దీన్ని దుక్కిపోతం చేసి మళ్ళీ నా ఇంకో లైన్ పెట్టుకోవచ్చు, ఈ లైన్ తీసేసి ఈ లైన్ పక్క లైన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ ఎక్కువ తక్కువ ధరకు దొరలే అన్నట్టు అది మామూలుగానే అంతే. దాని విషయంగా మార్కెట్ ఎప్పుడు ఏమొస్తో తెలియదు, వర్షాకాలం ఎప్పుడు కొడుతుందో తెలియదు, మార్కెట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తుంది రా చేస్తే రాల, మార్కెట్ వస్తుందని ఆశపడేది కాదు, వస్తుంది రాని రాని రాకపోయింది, చేయాల్సింది చేయాల్సిందే. ఇక లాభం లేదనుకున్నా చేయాల్సిందే, రైతు పని మాత్రం లాభం ఉన్నా చేయాలి, లాభం లేకున్నా చేయాలి. ఓన్లీ లాభం వస్తే చేస్తా అంటే మాత్రం మరి మాకు పని లేదు కదా, మేము కంపల్సరీ పని చేస్తాం. ఇప్పుడు లాభం ఉన్నా నష్టం ఉన్నా చేయాల్సిందే, లాభం లేదని ఊరుకుంటే కాదు, ఇది చేస్తేనే ఆదాయం. ఆహారం అందియడం అనేది రైతు, కానీ రైతును వాల్యూ చేసే మానవులు లేరు. రే ప్రభుత్వం కూడా ఇప్పుడు మాత్రం కేసీఆర్ మాత్రం ప్రభుత్వం రైతును ఆలోచించుడు స్వామి, ఎన్నిటికన్నా ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాల కంటే కేసీఆర్ మాత్రం 100% ఇప్పుడు అందరి రైతులకు ఏందని తెలియక తెలిసి మా బోటి కూడా తెలియదు అంటే నీకేం తెలుసు ఆయన ఏం తింటాను కానీ ఆయన తింటలేడు. ప్రజలకు మాత్రం మంచి సదుపాయం కల్పిస్తుంది, ఇది మాత్రం 100% ఇది. సబ్సిడీ ఎందుకు ఇస్తాను ఇప్పుడు మంచిగా ఎకరాకి 5000 రూపాయలు అంటే ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు ఇచ్చిండు? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మాత్రం ఎకరానికి ఇదివరకు ఇప్పుడు ఈ సంవత్సరంలో 4000 లెక్క 2 మాటలు పడ్డాయి మాకు, 6 నెలలకు 4000 6 నెలలు పడ్డాయి. ఇప్పుడు ఇంకా ఈ నెల పడతాయంట కానీ పడలేదు, పడుతుండొచ్చు. కొంతమంది పడ్డాయన్నారు, మరి మాకు ఇంకా పడలేదు కానీ పడుతుండొచ్చు. మాకు నమ్మకం ఉంది, ఆ నమ్మకం మాత్రం ఉంది, ఇస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది. 100% బెనిఫిట్ రైతుకు. ఒకసారి నష్టపోయినా కానీ ఇప్పుడు ఈ పెట్టుబడి మునిగిపోయినా మనకు పెట్టుబడి వస్తుంది. ఏ రకంగా రైతుకు నష్టపోయినానికి కలిసి అన్ని రకాలు కలిసి వస్తుంది మాకు, ఒకనాడు పండినా పండకపోయినా. ఒకవేళ దాని పెట్టుబడి మనం అన్న లాస్ అయింది అన్న పోయిన లోచినట్టు అవుతుంది మనకు. ఏ ప్రభుత్వం ఇచ్చింది లేదు, మనకి ఇచ్చింది మాత్రం 100% కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అది మంచి సహకరిస్తుంది అది మాకు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు ఎకరం ఉంది ఇది మొత్తము, ఇక దొండ ఉన్నది అనుకో ఇది 6 ఎకరం ఉంది. అది నాకు ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది పని, ఓ 4 పట్టుకొని ఎప్పుడు మనం మన లెంబడితో వాళ్ళతో పాటు మేము కష్టపడతాం. బుర్ర మీద కూర్చునే పని కాదు మనం, 100% ఆ లెంబడి ఖచ్చితంగా ఉండి పనిచేస్తాం కాబట్టి మాకు నష్టం అనేది కనబడదు మేము పనిచేస్తే. ఇక మనం ఏదో చెప్పి అక్కడ ఉండి ఇక్కడ చేస్తున్నాం వాళ్ళు చేయిపోరు రాపోర్రా అంటే వస్తువులు గారు, వాళ్ళకు కూడా మనకు వాళ్ళకి అందుబాటు అన్ని రకాల వాళ్ళకి సదుపాయం చేస్తేనే వాళ్ళు వస్తున్న రోజులలో. ఏదో మనం వాళ్ళు కూర్చొని చేయిపోరు అంటే చేసేది కావు, మనం చేస్తే వాళ్ళతో పాటు మనం చేస్తేనే మనకు లాభం. నాకు లాభం అనేది తప్పు, మనం చేస్తేనే లాభం, మనం చేయకుండా మనకు వచ్చే లాభం లేదన్న. ఇంకా సక్రమంగా పడతలేవు, మనకు వర్షాలు లేకుండా కూడా ఇట్లాంటిది పెట్టుకుంటే మాత్రం ఇది మంచి బెనిఫిట్. వాటర్ ఇప్పుడు ఇది 2 ఎరణాలు కాబట్టి 3 రోజులకు ఒకసారి కట్టాల్సిందే, 3 ఎరణాలు కాబట్టి. నల్లది అయితేనేమో ఒక 2 రోజులు గ్యాప్ ఎక్కువ అవుతుంది. ఈ ఎర్ర పొలం కాబట్టి దీనికి 2 రోజులకు ఒకసారి 3 ఎండలు కొడుతున్నాయంటే 2 రోజులకు ఒకసారి గ్యాప్ కంపల్సరీ కట్టాల్సిందే నీళ్ళు. ఇరవై వేస్తే మాత్రం ఊరి ఊకే ఏం కదా, ఒక 10 నెలలకు 15 రోజులు 15 రోజులకు ఒకసారి వేస్తాం.
ఆవుల పెండ దీనికి వేస్తాం కానీ ఒకటి మేము ఒకటి ఏంటంటే మనకి ఏది ఉన్నది కదా సార్, ఇది జీవామృతం చేసేది మేము చేయలేదు, చేయాలి, అది చేయాలనుకుంటున్నాం కానీ చేసి అది కొట్టడంతో బెనిఫిట్ అని అంటారు, చూస్తున్నాం మేము అది కూడా.